నెంబర్ 1 పోవిగ్లియా ఐలాండ్ ఇటలీ. ఇది ఇటలీలో వెనిస్కి లీడోకి మధ్యలో ఉంటుంది. ఈ ఐలాండ్ని బయట నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది, కానీ ఇది ప్రపంచంలోనే ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్. ఇక్కడ ఫిషర్స్ కూడా ఈ ప్రాంతానికి రారు. ఒకవేళ వెళ్తే వాళ్ళ వలలో చేపలకు బదులు మనుషుల ఎముకలు పడతాయి. కొన్ని 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇక్కడ బొబానిక్ ప్లేగ్ డిసీజ్ పేషెంట్స్ని వాళ్ళ హౌస్ నుంచి వేరు చేసి అక్కడ ఇక్కడికి తెచ్చి పడేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఆ ఐలాండ్లోనే కాల్చేసేవాళ్ళు. ఆ టైంలో 1,60,000 మెంబర్స్ చనిపోయారంట. సో ఆ ప్లేస్ అంతా మనుషులు ఎముకలతో నిండిపోయి ఉంటాయి. ఇక్కడ 1922లో పిచ్చి పట్టిన వాళ్ళని ట్రీట్ చేయడానికి ఒక హాస్పిటల్ని కట్టారు. ఆ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ అందరూ నైట్ టైంలో దెయ్యాలు కనబడుతుందని చాలామంది చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్ సైకోలో మారి పేషెంట్స్ని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పేషెంట్స్ని నైఫ్తో పొడవడం, హ్యామర్తో కొట్టి వాళ్ళని చంపేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దయ్యాలు ఆ డాక్టర్కి కూడా కనిపించడం మొదలయ్యింది. ఆ తర్వాత ఆ డాక్టర్ హాస్పిటల్ నుంచి దూకేసి చనిపోయాడు. సో ఆ డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడా, లేదా పేషెంట్సే టార్చర్ తట్టుకోలేక చంపేశారా, లేకపోతే దయ్యాలు చంపేయాలో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఈ విషయం తెలిసి ఇటలీ గవర్నమెంట్ ఈ ప్లేస్ని బ్యాన్ చేసింది. ఇక్కడ ఉండి ఫిషర్మెన్స్ కి అప్పుడప్పుడు ఎవరు అరుపులు వినిపిస్తాయంట. ఒకసారి ఇక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకుంటున్న టైంలో ఎవరో గొంతు వినిపించిందంట. అదేంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదా నువ్వు చనిపోతావు అని వినిపించిందంట. నెంబర్ 2, సెంటినల్ ఐలాండ్. ఇది ఇండియన్ ఓషన్ కి అండమాన్ దగ్గరలో ఉంటుంది. ఈ ఐలాండ్ చూడడానికి చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఈ ఐలాండ్ లో ఉండే వాళ్ళు చాలా డేంజరస్. బై మిస్టేక్ ఈ ఐలాండ్ కి వస్తే ఊరుకోరళ్ళు యారోస్తో బాణాలతో రాళ్ళతో చంపేస్తారు మిమ్మల్ని. ఈ జాతి వాళ్ళు ఐలాండ్ లో లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఉంటున్నారంట. ఇక్కడ వాళ్ళతో ఇండియన్ గవర్నమెంట్ చాలా సార్లు ట్రై చేసింది మాట్లాడడానికి, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వలేదు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేశారు. ఒకవేళ ఈ ఐలాండ్కి టూరిస్ట్ వెళ్తే వాళ్ళకి ప్రమాదం, వెళ్ళిన ఉండే వాళ్ళు అక్కడ ఉండే జాతి వాళ్ళకి కూడా ప్రమాదం. సో తర్వాత ఈ ఐలాండ్ 3 కిలోమీటర్స్ వరకు ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటించారు. ఒకవేళ ఐలాండ్కి ఎవరైనా వెళ్ళినా లేదా వెళ్ళడానికి ట్రై చేసినా పోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. 2006లో ఇద్దరు ఫిషర్మెన్ ఈ ఐలాండ్ దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఉండే వాళ్ళు వైళ్ళని యారోస్తో స్టోన్స్తో చంపేశారు. ఆ ఐలాండ్లో ఉండే వాళ్ళని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా రేర్గా దొరుకుతాయి మీకు. నెంబర్ 3, గురునాడ్ ఐలాండ్. దీని పేరు గురునాడ్ ఐలాండ్. ఇది స్కాట్లాండ్కి 1 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. ఇది ఐలాండ్ ఆఫ్ డెత్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీని మీద ఎవరైనా అడుగు పెడితే కొన్ని క్షణాల్లోనే చనిపోతారు, ఎందుకంటే ఆ ఐలాండ్ మొత్తం యాంథ్రాక్స్ అనే డేంజరస్ ఇన్ఫెక్షన్తో కంటామినేట్ అయి ఉంది. World War II టైంలో యూకే జర్మనీకి భయపడి ఒక బయో వెపన్ని క్రియేట్ చేద్దాం అనుకుంది. ఆ పనికి కొంతమంది సైంటిస్ట్కి పని చెప్పింది. వాళ్ళు యాంథ్రాక్స్ అనే జెనెటికలీ మోడిఫైడ్ బ్యాక్టీరియాని తయారు చేశారు. దాన్ని టెస్ట్ చేయడానికి గురునాడ్ ఐలాండ్ని ఎంచుకున్నారు, ఎందుకంటే ఆ ఐలాండ్లో ఎవరు ఉండరు, ప్లస్ అది చాలా దగ్గర కాబట్టి. ఐలాండ్కి 80 గోట్స్ని తీసుకెళ్లారు. వాళ్ళని ఐలాండ్లో వాటిని ఐలాండ్లో పెట్టి యాంథ్రాక్స్ని స్ప్రెడ్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అప్పుడు ఆ గోట్స్ చాలా దారుణంగా చనిపోయాయి. ఈ టెస్ట్ వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇది ఏదైనా సిటీలో వేస్తే ఆ సిటీ ఉండే వాళ్ళందరూ దారుణంగా చనిపోతారు, ఇంకా ఆ ప్లేస్లో 50 ఇయర్స్ వరకు ఒక మొక్క కూడా పెరగదు. ఆ టెస్ట్ అయిన తర్వాత ఐలాండ్ని డీకంటామినేట్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసిన అవ్వలేదు. సో ఈ ఐలాండ్ ని కొన్ని ఇయర్స్ వరకు ఎవరిని అలో చేయలేదు. 1990లో దీన్ని సక్సెస్ఫుల్ గా డీకంటామినేట్ చేశారు. ఇప్పుడు కొంతమంది టూరిస్ట్ ని అలో చేస్తున్నారు. నెంబర్ 4, సోర్ట్నే ఐలాండ్. ఈ ఐలాండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో దాని పేరు సోర్ట్నే ఐలాండ్. ఇది ఐస్లాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. 1963లో కొంతమంది బోటింగ్ అంటే బోట్ లో ఫిషింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక కొంచెం మంటలు కనిపించాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదైనా బోట్ కి ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్, సో అక్కడ ఉన్న వాళ్ళని కాపాడచ్చు అనుకున్నారు సర్వైవర్స్ ని. కానీ దగ్గరికి వెళ్ళిన తెలిసింది ఏంటంటే, అదొక అగ్నిపర్వతం. అగ్నిపర్వతం అప్పుడే పేలి లావా బయటకు వస్తుంది. 1967లో ఆ లావా బయటకు రావడం ఆగిపోయింది. అప్పటికే అదంతా ఐలాండ్ లాగా ఫామ్ అయిపోయింది. ఈ ఐలాండ్ 2.8 square kilometers ఏరియా ఉంది. ఇంకా ఇది 170 meters టాల్. భూమి మీద మనుషులు ఒక ఐలాండ్ ఫామ్ అవడం ఇదే ఫస్ట్ టైం చూడటం. అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ఐలాండ్ మీద కొన్ని చిన్న చిన్న మొక్కలు మొలవడం స్టార్ట్ అయింది. ఈ ఐలాండ్ వెళ్ళడానికి ఓన్లీ సైంటిస్ట్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంది.
వేరే వాళ్ళకి అందరికీ లేదు. నెంబర్ 5 రూమ్ 39 ఇది నార్త్ కొరియాలో ఉంది. ఇది నార్త్ కొరియన్ లీడర్ కిమ్ ఉన్నాడు కదా, అతని డబ్బులు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ బిల్డింగ్ లో చేస్తారు. కానీ ఇక్కడ అన్ఆఫీషియల్ గా ఈ బిల్డింగ్ లో చాలా ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ $100 నోట్ను ఫేక్ గా ప్రింట్ చేస్తారు. నార్త్ కొరియా ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉందంటే అది ఈ బిల్డింగ్ వల్లే కారణం. నార్త్ కొరియాలో ఉండే వాళ్ళకి కూడా తెలియదు ఈ బిల్డింగ్ లో ఏం జరుగుతాయి. ఈ బిల్డింగ్ లో కిమ్ కోసం లాయల్ గా పనిచేసే వాళ్ళే పనిచేస్తారు. నంబర్ 6 ఇలానాడా కుమాడా గ్రాంటీ ఐలాండ్. ఈ ఐలాండ్ ని కుమాడా ఐలాండ్ అని కూడా అంటారు. ఇది బ్రెజిల్ కోస్ట్ లైన్కి దగ్గరలో ఉంటుంది. ఈ ఐలాండ్ పైన చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఇక్కడ మీరు అడుగు పెడితే నెక్స్ట్ మినిట్ లోనే ప్రాణాలు వదిలేస్తారు. ఈ ఐలాండ్ లో దాదాపు 4000 కంటే ఎక్కువ స్నేక్స్ ఉన్నాయంట, అందుకే ఈ ఐలాండ్ ని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్ లో ద మోస్ట్ వెనమస్ స్నేక్ గోల్డెన్ ల్యాండ్ సైడ్ వైపర్ అనే పాము ఉంది. ఈ పామ్ లో ఉండే విషం ఎంత డేంజరస్ అంటే అది మనుషుల స్కిన్ అంటే ఫ్లెష్ ను కూడా కరిగించేయగలదు. అందుకే ఈ స్నేక్ ఐలాండ్ ని ఎవరు విజిట్ చేయకూడదని చెప్పి బ్రెజిలియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నెంబర్ 7 చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. 1986 లో ఈ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లోడ్ అయింది. దీని వల్ల ఎంత రేడియేషన్ వచ్చిందంటే అమెరికా జపాన్ మీద వేసిన బాంబు కంటే 400 times మోర్ రేడియేషన్ ఉంది ఇక్కడ. ఈ ప్రమాదం వల్ల 600,000 మంది క్యాన్సర్ బారిన పడ్డారు, 4,000 మంది క్యాన్సర్ తో చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ ఈ ప్లేస్ ని వదిలేసిపోయారు. ఇప్పుడు కూడా ఈ పవర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ వస్తుంది. గవర్నమెంట్ ఆ ప్లేస్ కి 20 కిలోమీటర్ రేడియస్ వరకు ఎవరిని రానవట్లేదు. నెంబర్ 8 ది వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. వాటికన్ సిటీ క్రిస్టియన్స్ కి చాలా సీక్రెట్ ప్లేస్. ఇక్కడ చాలా యునిక్ ఆర్టిస్టిక్ అండ్ ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇది ఇటలీకి రోమ్ కి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక కంట్రీ, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ ఎన్నో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ నాలెడ్జ్ రిలేటెడ్ మెడిసిన్స్, ఇన్న పవిత్ర గ్రంథాలు, ఏన్షియంట్ క్రూసేడ్స్, చర్చ్ యొక్క ఆర్డర్, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చాలా కాంట్రవర్షియలీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ చాలా రిలీజియన్ రిలేటెడ్ సీక్రెట్స్ ఉంటాయంట. అంటే ఆ సీక్రెట్స్ బయటకు తెలిస్తే ప్రపంచం అల్లకల్లంగా అయిపోద్ది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఈ డాక్యుమెంట్స్ ఈ లైబ్రరీ ఓన్లీ పోపుకి యాక్సెస్ మాత్రమే ఉంది. ప్లస్ అక్కడ ఉన్న మెంబర్స్ మాత్రం, కొంతమంది మెంబర్స్ మాత్రమే. ఒకవేళ వాటిని యాక్సెస్ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకుని దాన్ని రివ్యూ చేసి పంపిస్తారంట. అవుట్ సైడర్స్ కి ఇక్కడ ఎలవే లేదు అసలు. నెంబర్ 9 టోంబ్ ఆఫ్ క్విన్షీ హాంగ్ చైనా. చైనా ఫస్ట్ ఎంపరర్ క్విన్షీ హాంగ్ యొక్క టోంబ్ ఈ ఒక్క పిరమిడ్ కింద 2000 సంవత్సరాల నుంచి ఉందంట. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ ఆల్ టైమ్. బట్ ఎప్పటికీ ఇది ఒక మిస్టరీ హిస్టోరియన్స్ కి, ఆర్కియాలజిస్ట్ కి, ఎందుకంటే అది ఎప్పుడు దాన్ని ఎక్స్క్యూషన్ చేయలేదు. ఈ టోంబ్ యొక్క కంటెంట్స్ ఇప్పటికీ సీల్ అయి ఉన్నాయి అండ్ ఇంకా వాటిని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ బరియల్ కాంప్లెక్స్ లో చాలా వస్తువులు ఉంటాయంట. అవి ఎంపర్ యొక్క ఆఫ్టర్ లైఫ్ కి పనికొస్తాయని చాలా పెట్టారంట. ఇంత గొప్ప సైట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి చైనీస్ గవర్నమెంట్ ఎక్స్కవేషన్ చేయడం లాంటివి అనుమతించలేదు, అంటే ప్రొహిబిట్ చేసింది. ఈ ప్లేస్ ఎవరైనా వెళ్ళడానికి అంటే ఆర్కియాలజిస్ట్ కూడా పర్మిషన్ ఉండదు. నెంబర్ 10 ఏరియా 51 ఇది సదరన్ నివాడాలో ఉంది. ఇది ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటుంది, అంటే కాన్స్పిరసీ థియరీస్ ఎక్కువ ఉంటాయి. ఇదేంటి ఏలియన్స్ రిలేటెడ్ ఈ ఏరియాలో ఎక్కువ ఏలియన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని ఉంటుంది. ఇక్కడ మనుషుల్ని అంటే మామూలుగా కామన్ పీపుల్ ని అలో చేయరు. ఒకవేళ నా దగ్గరకు వస్తే వాళ్ళని షూట్ చేస్తారు. ఇక్కడ సీక్రెట్ ప్లేన్స్ వెపన్స్ ని టెస్ట్ చేస్తారు. చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ తిరగరు, వాళ్ళకి ఒక సపరేట్ రూమ్స్ ఉంటాయి, అక్కడే ఉంటారు వాళ్ళు. ఇక్కడ చాలా సీక్రెట్లు పనులు జరుగుతుంటాయి, ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఎవరికి చెప్పరు అసలు ఏం చేస్తున్నారు, ఏరియన్స్ ఇక్కడ ల్యాండ్ అవుతాయని, ఏదో డిఫరెంట్ యూఎఫ్ఓలు తిరుగుతాయని అంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయంట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చూసి చాలా మంది యూఎఫ్ఓ అనుకుంటారు. ఈ ప్లేస్ లో ఫోటో తీయడానికి కూడా అలౌ చేయరు. ఈ ప్లేస్ దగ్గరికి వస్తే చాలు మిమ్మల్ని ఎవరు అక్కడ మోన్ చేస్తారు లేదా చంపేస్తారు అంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవి 10 most ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఇక్కడ అలౌ చేయరు. సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీసుకొస్తాను. బాయ్.